హలో వ్యూయర్స్, వెల్కమ్ టు M&M కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పచ్చిమామిడికాయ బద్దల పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం. దీన్నే మాగాయ అని కూడా అంటారు. చూడండి, ఫ్రెష్ మామిడికాయలు అన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటిని ఫస్ట్ తొక్క చెక్కి దాని తర్వాత సన్న బద్దలుగా కోసి చేస్తారు. ఆ ప్రొసీజర్ మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా మామూలుగా పీలర్ తోటి చెక్కాలి. ఇది ఇప్పుడు కాదండి, ఇది ఎప్పుడుదో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి పడుతున్నారు. ఇది ఇదిగోండి తొక్కలు, ఇవన్నీ కాయలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా కోసుకుంటారు అన్నమాట. దీని వల్ల కత్తిపీట, ఇది ఓల్డ్ స్టైల్ అండి. మనం మామూలుగా ఇవి ఉంటాయి కదా స్లైసర్స్, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయ్యాయి. అంటే చాలా టైం పడుతుంది, ఈ షార్ట్కట్లో చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే కొలత అన్నమాట. అంటే ఎన్ని ముక్కలు, ఈ పాతకాలం ఇవి అదేమంటుందని తవ్వ అంటారు. అవి ఎన్ని, దాని కొలతను బట్టి ఎన్ని అయితే ముక్కలు వేసామో బద్దలు, దాని ప్రకారం ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అనేది లెక్కేసుకుంటారు అన్నమాట. ఆయిల్ కూడా. సో అందుకు ఈ కొలుస్తున్నారు ఇక్కడ. అలాగే మనకి ఇంకో రకమైన పచ్చడి కూడా ఉంది, అందరికీ తెలిసిందే. అది ఆవకాయ. ఆవకాయ చాలా ఫేమస్, బట్ కంపేర్ చేస్తే ఇది చాలా ప్రొసీజర్ ఎక్కువ, లెంది ప్రొసీజర్, కష్టం ఇది. నిజానికి ఈ పచ్చళ్ళు అనేవి పల్లెటూరులోనే మొదలయ్యాయి. ఎందుకంటే అప్పట్లో పొలానికి, అంటే ఇప్పుడు కూడా వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా వాడుతున్నారు. యాక్చువల్లీ అప్పట్లో పొద్దున్నే లేగాలి, 4 గంటలకల్లా లేచి పొలాలకు వెళ్ళేవారు. ఏంటంటే ఇప్పుడు అప్పుడు పొద్దున్నే కూరలు ఉండడం ఇవన్నీ కుదిరే కాదు. కాబట్టి ఈ పచ్చళ్ళు వాళ్ళు సద్దన్నంలో పెట్టుకొని వెళ్ళిపోయి, అలాగే సల్ల తీసుకెళ్ళి, వీలైతే గంజి తీసుకెళ్ళి అలా కాలం గడిపేవాళ్ళు అన్నమాట. కొలవడం అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం శాస్త్రం ప్రకారం కొంచెం పసుపు, ఇంకా ఇదేమో ఒక లెక్క ప్రకారం అండి, ఇది కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్. ఆ విధంగా కల్లుప్పు ఇంకా పసుపు వేసి ఆ ముక్కల్ని బాగా కలపాలి. అలా కలిపిన ముక్కల్ని ఒక డబ్బాలో పెట్టి ఒక 3 డేస్ నానబెడతారండి. అలాగే 3 డేస్ అలా వదిలేస్తారన్నమాట. నా చిన్నప్పుడు ఈ డబ్బాకు బదులు, ఈ ప్లాస్టిక్ డబ్బాకు బదులు ఆ జాడీ వాడేవాళ్ళండి. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. మార్కెట్ మొత్తాన్ని ప్లాస్టిక్ ఆక్రమించేసింది. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఇక్కడ తమాషా ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ నవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులు అయిపోయినాయి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా నవ్వట్లే. ఏదో కనిపించారా, ప్లాస్టిక్ నవ్వు నవ్వేమా, వదిలేసామా, ఏం చేస్తాం. అదిగోండి అలా డబ్బా మూత పెట్టేసి ఒక 3 డేస్ అలా వదిలేస్తారన్నమాట, ఇంట్లో పక్కన పెడతారు. సో ఇప్పటికీ మొదటి రోజు ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. మళ్ళీ మనం 3 డేస్ తర్వాత ఈ డబ్బా ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి 3 డేస్ అయిపోయింది. 3 డేస్ అయిన తర్వాత ఈ డబ్బా ఓపెన్ చేసి ఇలా ఉంటాయి ముక్కలు, బాగా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పిండుతారనమాట. పిండి దాని నుంచి ఆ రసాన్ని అంతా వేరు చేస్తారు. వేరు చేసి సెపరేట్గా డబ్బాలో పోస్తారనమాట. చూడండి ఈ విధంగా. అదే చెప్పాను కదా, చాలా ప్రాసెస్ ఎక్కువ దీనికి. మొత్తం అన్నీ పిండాలి. నాకు తెలిసి అంటే ఇది ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు కావలసే వేరే విధంగా ఏమైనా ఇందులోనే ప్రెస్ చేసి కూడా జ్యూస్ని తీసేయచ్చు. కాకపోతే కొన్ని పనులు పాత పద్ధతిలో చేస్తే చాలా రుచిగా అందంగా కనిపిస్తాయి. ఇలా మొత్తం ముక్కలన్నింటినీ పిండుతారండి. ఆ పిండి ఆ జ్యూస్ సెపరేట్ చేస్తారు. ఇది మొత్తం పిండిన తర్వాత అలా వస్తుంది అమ్మా జ్యూస్ సెపరేట్గా. జ్యూస్ మిగిలిన ఆ ముక్కలన్నింటినీ మనం అట్లా ఎండలో ఆరబెట్టుకోవాలి. ముక్కలే కాదు, ఆ తీసిన రసాన్ని కూడా ఎండలో పెట్టాలన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అంటే ఎప్పటి వరకు అంటే ఆ ముక్కలు మొత్తం డ్రై అయిపోవాలన్నమాట.
ఫుల్ డ్రై అయిపోవాలి. అప్పుడు ఆ డ్రై అయ్యే వరకు మనం వాటిని అలా ఎండలో పెట్టాలన్నమాట. అలాగే రసాన్ని కూడా రెండింటిని కలిపి పెడతాం. చూడండి, ఇలా ఒక 5 రోజులు పట్టింది మాకు. 5 రోజుల తర్వాత చూసారు ఎలా అయిపోయిందో, డ్రై, ఫుల్ డ్రై. ఇప్పుడు ఇంకా మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఆ ఎండిన ముక్కల్ని ఒక బేసిన్లో వేసి ముందుగా రసం తీసాను చూడండి ముక్కల నుంచి, అది ఎండలో పెట్టాం కదా 5 డేస్. దాన్ని మనం ఇప్పుడు వడబోసి ఆ ఎండబెట్టుకున్న ముక్కల్లో కలుపుతాం అన్నమాట. అందులో పోసి ఇప్పుడు ఆ రెండు మిక్స్ చేస్తాం. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ కారం. కారం తప్పితే ఇంక మళ్ళీ ఉప్పు వేయరండి, అంటే దాదాపు వేయరు. ఎందుకంటే ముందు నానబెట్టాం కదా ముక్కల్ని, అప్పుడే బాగా ఉప్పు పట్టేసి ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం ఎవరు వేయరు, కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకుంటారన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, బాగా మొత్తం అంతా బాగా కలపాలి. అలా కలుపుతూనే ఉండాలి. యాక్చువల్గా చాలా టైం పడుతుంది, మీకు నేను షార్ట్ కట్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలాసేపు అదే, అంటే బాగా ఎండిపోయి ఉంటాయి కదా, మళ్ళీ వాటిని అన్నిటి కలపాలంటే చాలా కష్టం, టైం పడుతుంది. ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్, అది ఆయిల్ అండి. ఆయిల్ పోయాలి. చిన్నప్పుడు నాకు అనిపించేది ఏంటి, ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు వీళ్ళేంటి, ఇంతింత ఆయిల్ పోస్తున్నారు పచ్చల్లో అనుకున్నాం. ఇదనే కదా ఏదైనా ఊరగాయలో. తర్వాత అర్థమైందన్నమాట, ఓకే అది మెయిన్ ఏంటంటే మనకి బయట ఉన్నది ఏది లోపలికి, అంటే పచ్చడిలో ఉన్న ముక్కలకు కానీ దేనికి టచ్ అవ్వకుండా పైన మనకి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఆయిల్ పనికొస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఆయిల్లో మునగాలి, అది మామిడికాయ కానీ ఏదైనా సరే ఆయిల్లో మునగప్పుడు అది పాడవకుండా చాలా రోజులు ఉంటుందన్నమాట, అది కారణం. ఇప్పుడు ఇదేమో మన మెంతుల పొడి అండి, అంటే మెంతుల్ని డ్రైగా వేపుకొని, అంటే ఆయిల్ ఏమి వేయకుండా వేపుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాం. ఇది నిజంగా చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఇది వేయకపోతే ఆ టేస్ట్లో 50% మనకి కనబడదు టేస్ట్. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా ఇవి స్టార్టింగ్లో మామూలు వెల్లుల్లిపాయ టేస్ట్ వస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత నానిన తర్వాత అది కూడా చాలా టేస్ట్, అంటే మ్యాంగో తిన్నట్టు అది పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో అది ఆరోగ్యానికి చాలా మంచిది. సో అవి వేస్తారన్నమాట. ఇంకా ఫైనల్గా నోరూరించే ఈ మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. దీన్ని మాగాయ అంటారు, అంటే ఒక్కొక్కరు ఒక పేర్లు పిలవచ్చు. మాగాయ అంటారు, లేదంటే మామిడికాయ బద్దల పచ్చడి అంటారు. అది తిరిగిపోద్ది అన్నమాట టేస్ట్ మాత్రం. ఈ పచ్చడి అంటే నిలువ ఉండే పచ్చడి ఏదైనా, అదే ఊరగాయ అంటారు కదా, ఏదైనా సరే నీళ్లు తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోగలిగితే ఒక కనీసం 2 ఇయర్స్ ఏమి పాడవకుండా ఉంటుంది. ఇంకా దీని కాంబినేషన్ విషయానికి వస్తే ఈ వైట్ రైస్లో అదిరిపోద్ది, అలాగే మజ్జిగ అన్నం. కానీ ఉత్తన్నం ఉత్తి వైట్ రైస్లో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా రుచే వేరండి. ఒకసారి ట్రై చేయండి. అంటే మన నాకు తెలిసి మీలో చాలామందికి పచ్చడి గురించి తెలిసే ఉంటుంది ఊరగాయ అన్నట్టు. చెప్పడం మర్చిపోయినండో, ఇది నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే అద్దరిపోద్ది మామూలుగా ఉండే టేస్ట్, తగ్గేదిలే అన్నట్టు ఉంటుంది. ఇది ఇంకోటి, మా అమ్మమ్మ చిన్నప్పుడు బేసిన్లో అంత అయిపోయిన తర్వాత ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో దాంట్లో వైట్ రైస్ వేసి కలిపి పెట్టేది ముద్దలు, ఆహా అది ఇంకా గుర్తు నాకు. చాలా ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది. మీకు చేసుకోవడానికి వీలు కాకపోయినా కనీసం ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఆల్, బై ఫర్ నౌ.